బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సాపురం వైఎస్ఆర్ సిపిలో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. నర్సాపురం ఎమ్మెల్యే మధునూరి ప్రసాద్ రాజు అసమర్థత రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని, ఇలాంటి ఎమ్మెల్యేకు ఓటు వేయమని అడిగినందుకు ప్రజలను బహిరంగంగా క్షమాపణ అడుగుతున్నానంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగా చెప్పుతో కొట్టుకున్నాడు. ప్రజలు మోసం చేస్తున్నాడు కనుక తరతరాల చరిత్రకాలంలో నర్సాపురంలో కొన్ని రోజులు హెడ్ క్వార్టర్ ఉంది. ఏ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా చేస్తున్నారు. దాంట్లో ప్రధాన భూమిగా పోషిస్తున్నాడు కనుక అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు నా చెప్తాను ఇక నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ వంటి అసమర్థత రాజకీయ నాయకుని ఇప్పటి వరకు చూడలేదని, ఇలాంటి ఎమ్మెల్యేకి ఓటు వేయమని అడిగినందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ అడుగుతున్నానంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగా చెప్పుతూ కొట్టుకున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలో సంబంధించిన ఈ రోజు జరిగిన రాజకీయ పరిణామం మొత్తం యావత్తుగా జిల్లా మీద ప్రభావం చూపించే అంశంగా కనబడుతుంది. నర్సాపురంలో జిల్లాల విభజన, ఏదైతే జిల్లాల విభజన సందర్భంగా తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని దానాయి నడిపించిన సుబ్బారాయుడు ఈ రోజు పార్టీ నుంచి దూరం జరిగే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ముదునూరు ప్రసాద్ రాజు, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు అసమర్థ నాయకుడు, కేవలం అతని అసమర్థత వల్లే జిల్లా కేంద్రాన్ని కోల్పోయడం జరిగింది. కాబట్టి దీనిపై ఆయన, నేను ఏదైతే ఓట్లను 2019 ఎన్నికల్లో నేను ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లేమని అభ్యర్థించానో ఆ అడిగినందుకు బహిరంగ క్షమాపణ చెప్పుకుంటున్నానని చెప్పి జేఏసీ మీటింగ్ ఉండగానే ఆ ప్రజలందరి ముందు కూడా, నర్సాపురం ప్రజలందరి ముందు కూడా చెప్పు తీసుకున్న దానిని తాను కొట్టుకుని క్షమాపణ అడగడం జరిగింది. Thank you, Sridhar.